ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా నుంచి ప్రజల ప్రాణాలను కాపాడడంలో వ్యాక్సిన్ల పాత్ర కీలకంగా నిలిచింది. అయితే టీకాలు దుష్ప్రభావం వల్లే గుండె మెదడు సంబంధిత వ్యాధులు వంటివి చోటు చేసుకుంటున్నాయనే వార్తలు ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కోవిడ్-19 వ్యాక్సినేషన్ గుండెపై ప్రభావం చూపుతుందని అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. వివిధ దేశాల్లో ఈ టీకా తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. గులియన్-బారే సిండ్రోమ్, మయోకార్డిటిస్, పెర్కిటిడిస్, సెరిబల్ వీనస్ సైనస్, థాంబ్రోసిస్ లాంటి కేసులు కనీసం 1.5 రెట్లు పెరిగాయని ఈ స్టడీ వెల్లడించింది. భారత్ మినహా వివిధ దేశాల్లో 9.9 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్న వారిని విశ్లేషించారు. 13 రకాల ప్రభావాలను పరిశీలించారు. కొన్ని రకాల mRNA వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో గుండె కండరాల వాపునకు కారణమయ్యే మయోకార్డిటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించారు. ఫైజర్, బయోఎన్టెక్, మోడర్నాకు చెందిన mRNA టీకాలు మొదటి దశ 3 డోసులు తీసుకున్న వారిలో మయోకార్డిటిక్ కేసులను ఎక్కువగా గుర్తించారు. మోడర్నా 2 డోసు తీసుకున్న తర్వాత ఈ కేసులు ఎక్కువగా పెరిగాయని పేర్కొన్నారు. అలాగే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ 3 డోసులు తీసుకున్న వారిలో పెరికార్డిటిస్ అనే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 6.9%, మోడర్నా టీకా 4 డోసు తీసుకున్న వారిలో ఈ 32.6% పెరిగినట్లు గుర్తించారు. ఆస్ట్రాజెనికా టీకాలు తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టే వ్యాధి బారిన పడే ప్రమాదం 3.2 రెట్లు ఎక్కువగా ఉందని, రోగ నిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే గులియన్-బారే సిండ్రోమ్ను కూడా గుర్తించినట్లు పరిశోధకులు చెప్పారు. అయితే కోవిడ్-19 టీకాలు వేసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల కంటే ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెప్పారు. కరోనా టీకా తీసుకోవడం ఇప్పటికీ సురక్షితమైన మార్గమని స్పష్టం చేశారు. ఇక కరోనా బారిన పడ్డ వారిలో చాలామంది 7 రోజుల్లోనే కోలుకోగా మరికొందరికి ఊపిరితిత్తులు శాశ్వతంగా దెబ్బతిన్నాయని తాజా అధ్యయనంలో గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ